Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గజ్జి బ్యాచ్ అంటూ పవన్ను దులిపేసిన పరకాల ఇంతకీ అసలు ఏం జరిగింది? మాటలో నెమ్మది ధనం, హుందాతనానికి నిలువెత్తు అడ్రస్ అన్నట్లుగా ఉండే రూపం గుర్తుకు వస్తుంది. పరకాల ప్రభాకర్ గుర్తుకు వచ్చినంతనే అలాంటి పరకాల ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ఆయన తీరులో మార్పు వచ్చింది. ఇక విమర్శలు మొదలుపెట్టారు. ఆయన్ను టార్గెట్ చేసే బ్యాచ్ ఒకటి తయారైంది. ఇష్టా రాజ్యంగా చేసే వ్యాఖ్యలకు ఆ తీరులోనే సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారో ఏమో, కానీ పరకాల తాజాగా చేసిన ట్వీట్లు పెను సంచలనంగా మారాయి. పరకాల లాంటి పెద్ద మనిషి ఎందుకు ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారన్న సందేహం ఇప్పుడు వ్యక్తమవుతోంది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ మాజీ సలహాదారుగా వ్యవహరించిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అన్న విషయం తెలిసిందే. టీవీ ఛానల్లో వివిధ అంశాల మీద చర్చలతో సుపరిచితుడైన ఆయన చిరంజీవికి సలహాదారుగా వ్యవహరించడం, ఆ తర్వాత తేడా వచ్చేయడం తెలిసిందే. తన మీద కత్తి కట్టి అదే పనిగా విమర్శలు చేసేవారికి, మండిపడేవారికి సమాధానం ఇచ్చేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. తనకు అలవాటైన భాషలో కాకుండా అద్దెకు తెచ్చుకున్నట్లుగా ఆయన తాజా మాటలు ఉన్నాయి. తనను తిట్టేవారిని పరోక్షంగా తిట్టేస్తూ తాను టార్గెట్ చేసింది ఎవరన్న విషయాన్ని అర్థమయ్యేలా ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారాయి. కిరాయి ముడుతోందా నన్ను తిడుతున్నందుకు? కానీ జోరు తగ్గిందే, గిట్టుబాటు కావడం లేదా? సరే, నేల టికెట్, ఏల బ్యాచ్ బాబాయ్లకు, పిన్నిలకు ఈ ప్రశ్నలకు సమాధానం రాయించుకురండి ఆఫీస్లో ఎవరితోనైనా. 2009లో కాంగ్రెస్ వాళ్ళ పంచ లూడగొడతానని మరి కాంగ్రెస్లో ఎందుకు చేరినట్లు, 2014లో సైకిల్ ఎందుకు ఎక్కినట్లు అంటూ ప్రశ్నల్ని సంధించారు. తాజా ట్వీట్లు చూస్తే పరకాల లక్ష్యం పవన్ కళ్యాణ్, ఆయన బ్యాచ్ అన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన మరో ట్వీట్లో చెప్పేశారు. 2017లో పాచిపోయిన లడ్డు అన్నవారు ఇప్పుడు కమలం పువ్వు చెవిలో పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నట్లు, భీమవరం వైజాగుల్లో ఏదో పీకేస్తానని తుస్సుమన్నారు సొంటలు ఎందుకని. రేపటి వరకు వీటిలతో పిసుక్కోండి, రేపు తీరుబడయ్యాక మళ్ళీ ఇంకోసారి వీపు పగిలేలా బాదుతా ఇంకా ఎవరైనా మిగిలితే అంటూ మండిపడ్డారు. ఇంతకీ పరకాలకి ఇంత కోపం ఎందుకు వచ్చినట్లు, ఈ మధ్యలో ఏమైంది, ఆయనకు ఉన్నట్లుండి ఇంత ఆగ్రహావేశాలను ప్రదర్శిస్తున్నది ఎందుకన్న విషయంపై మాత్రం క్లారిటీ రాని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ట్విట్టర్లో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో ఏమున్నదంటే, ఇంకా కుక్కలు మురుగుతూనే ఉన్నట్లున్నాయి, కానివ్వండి మళ్ళీ రేపు తీరుబడి అయ్యాక ఒక్కొక్క కుక్కని మూతి పగిలేలా కొడతాను, ఏ కుక్కని నిరాశపరచను, ఆఫీస్కి వెళ్ళి కిరాయి తీసుకోవడం మర్చిపోకండి, రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలిపించుకోలేకపోయిన వాళ్ళు అంతకన్నా ఇంకేం చేయగలరు అంటూ 2019 ఎన్నికల్లో పవన్ ఓటమిని ప్రస్తావించడం గమనార్హం. పరకాల ఇంత సీరియస్గా వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో పీకే అండ్ కోను ఈ స్థాయిలో విరుచుకుపడిన వారు కనిపించరనే చెప్పాలి. ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్కి అంటూ చేసిన వ్యాఖ్య చూస్తే తనను అనేవారిని ఏమాత్రం విడిచిపెట్టనన్న హెచ్చరిక పరకాల చేసినట్లుగా చెప్పాలి. ఇంతకీ పరకాల వారు మీకేమైంది, ఎందుకు ఇలాంటి ట్వీట్లు చేసినట్లు అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.